style. అక్కడ చాలా ఆర్ట్ చూసాము అండ్ చాలా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు తంజావూరు ఆర్ట్ గురించి అండ్ దాని వెనుక ఎంత కృషి ఉంటుందో ఒకసారి మనం ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఇతను వచ్చేసి ఒరిస్సా నుంచి వచ్చాడు అండ్ ఈ పెయింటింగ్ వేయడానికి స్పెషల్గా ట్రైన్ అయ్యాడు అండ్ ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ని ఇప్పుడు వేస్తున్నాడు కూడా. అండ్ దీంట్లో వచ్చేసి మనం ఇందాక చూసినట్టు కృష్ణ రాధాకృష్ణులు అండ్ ఆల్సో వెంకటేశ్వర స్వామి చూసాం కదండి, అది అవుట్పుట్ అండ్ ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత వర్క్ ఎలా ఉంటుంది అనేది. అంటే దేవుడికి సంబంధించిన పెయింటింగ్స్ ఒక్కటే వేయడం ఇతను పుట్టుకతో అంటే దేవుడిచ్చిన వరం అంటారు కదండి, అది సింపుల్గా ఎగ్జాక్ట్గా తిని చూస్తే తెలుస్తుంది. కేవలం దేవుడికి సంబంధించిన పెయింటింగ్స్ మాత్రమే తిని వేస్తూ ఉంటాడంట. ఇప్పుడు ప్రజెంట్ మనకైతే ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ని తిని వేస్తున్నారు అండ్ పక్కన ఒక దేవుడి ఫోటో పెట్టుకుని యాజ్ టీజ్గా దీంట్లో ఏవైతే పెయింటింగ్స్ ఉన్నాయో అండ్ దీంట్లో ఎంతైతే కలెక్షన్ ఉందో ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అండ్ శివుడు ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయి కదండి, ఈ ఫోటోలు యాజ్ టీజ్గా మనకి ఇక్కడ ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. ఈ పెయింటింగ్ చూసినట్టయితే మనకు తెలుస్తుంది గోల్డ్ అండ్ గోల్డ్ మిక్స్ చేశారు, దీంట్లో స్టోన్స్ ఉన్నాయి అండ్ మనకి ఋషులు కనిపిస్తున్నారు. ఇన్ని ఒక పిక్చర్ గీసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత దీన్ని అవుట్పుట్ చేయడానికి ఎంత శ్రమ పడుతున్నారో మనం చూస్తే తెలిసిపోతుందండి. సో ఈ పెయింటింగ్ వేయడానికి మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది? 3 డేస్లో 3 డేస్లో ఇంత బ్యూటిఫుల్ పెయింటింగ్ మీరు ఇస్తున్నారు. సో అంటే ఈ వర్క్ అది మీరు ఎలా నేర్చుకున్నారు? ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఈవిడ ఒక హౌస్ వైఫ్ ఇక్కడికి వచ్చి అంటే నేర్చుకోవాలి అనే ఒక ఇంట్రెస్ట్ తపన ఉంటే ఎంకరేజ్ చేసే వాళ్ళు దానికి తోడైతే ఇంత మంచి బ్యూటిఫుల్ అవుట్పుట్ వస్తుంది అనడానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, న్యూ ఇయర్ అనగానే మనకి లాట్ ఆఫ్ కలెక్షన్స్ దొరుకుతుంటాయి, కానీ కళాకారులు తయారు చేసిన గ్రీటింగ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అండ్ ఇది ఎలా తయారు చేస్తున్నారో దీని కాస్ట్ ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం. సో ఇస్కే బారే మే బతాయే గ్రీటింగ్స్ కార్డ్ కే. ఈ గ్రీటింగ్ కార్డ్స్ జో హై హ్యాండ్మేడ్ పేపర్ షీట్స్ సే లియా హువా హై, హ్యాండ్మేడ్ పేపర్ షీట్స్ భీ యహాన్ తయార్ హోతీ హై ఔర్ ఉస్కే ఉపర్ జో ఈ గ్రీటింగ్ కార్డ్ హై ఇస్కా కటింగ్ కర్ కర్కే చిప్కాయా హువా హై బేస్. సో ఫ్రెండ్స్, ఈ గ్రీటింగ్ కార్డ్ చూస్తున్నట్టయితే ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఎలా తయారు చేస్తున్నారో అసలు దీని కాస్ట్ ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం. సో ఇస్కే బారే మే బతాయే. ఓకే, ఈ జో గ్రీటింగ్ కార్డ్ హై ఈ హ్యాండ్మేడ్ పేపర్ షీట్స్ సే బనాయి గయి హై, హ్యాండ్మేడ్ పేపర్ షీట్స్ భీ హమారే యహాన్ పే బన్తీ హై, యే కాటన్ బేస్ హై ఔర్ ఇస్కే ఉపర్ జో డెకొరేషన్ కియా హువా